కర్నూలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వినాయక నిమజ్జనం నాడు నగరంలో అన్ని సర్కార్ వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు తెచ్చుకోవటం పలువురిని విస్మయానికి గురిచేసింది వినాయక నిమజ్జనం సందర్భంగా ఏదైనా ప్రభుత్వం మద్యం సేవించటం ద్వారా జరిగే అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు చోటు చేసుకుంటాయని నిమజ్జనానికి ముందు రోజు సాయంత్రం నుంచే నిమజ్జనం పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను మూసివేయటం ఆనవాయితీ కానీ అందుకు భిన్నంగా కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం రోజునే సర్కార్ వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకోవటం పలు విమర్శలకు తావిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు దీన్ని పక్కన పెట్టి నిమజ్జనం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు ఎక్కువగా సాగుతాయని ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు లక్ష్యంగా తీసుకొని గణేష్ నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు తెరుచుకోవటం ప్రభుత్వ ఆలోచన తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది ఏది ఏమైనా వినాయక చవితి వినాయక నిమజ్జనం కుల మతాలకు అతీతంగా ఏ ప్రభుత్వమైనా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కానీ నిమజ్జన మహోత్సవాన్ని సైతం సర్కార్ ఖజానా నింపుకోవటానికి వాడుకోవటం సిగ్గుచేటని ప్రతిపక్ష మహిళా సంఘాల నాయకులు వామపక్ష పార్టీలు ప్రభుత్వం ధోరణిపై మండిపడుతున్నారు